కోవిడ్ టీకా కొరత ఎక్కువగా ఉండడంతో వాక్సినేషన్ కేంద్రాల్లో రకరకాల గోల్మాల్స్ జరుగుతున్నాయి. నర్సులు కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పూర్తిగా వాక్సిన్ ఇవ్వకుండా వైల్స్ ను మిగిల్చుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వాక్సినేషన్ కేంద్రంలో 10 వైల్స్ తో 100 మందికి టీకా వేసినట్లుగా వివరాలు నమోదు చేశారు. అయితే 8.5 వాక్సిన్ సీసాలు మాత్రమే వినియోగించినట్లుగా అధికారులు గుర్తించారు. ఒక్క వైల్లో 10 డోసులు ఉంటాయి. 100 మందికి టీకా వేస్తే 10 వైల్స్ ఖాళీ అవ్వాల్సి ఉండగా కొన్ని డోసులు మిగలడంపై అధికారులు ఆరాతిస్తున్నారు. కొందరు సిబ్బంది కావాలనే తక్కువ మోతాదులో టీకా మందు వేసి మిగిలిన వైల్స్ ను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ మందును అనధికారికంగా విక్రయించి తిరిగి ఖాళీ వైల్స్ ను ప్రభుత్వ ఆసుపత్రులు అప్పగిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. దీనిపై భీమవరం తహసీల్దార్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తక్కువ పరిమాణంలో వ్యాక్సిన్ ఇవ్వడంపై నర్సాపురం సబ్ కలెక్టర్ విశ్వనాథన్ స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణ చేస్తున్నట్లుగా చెప్పారు. ఒక్కో వైల్లో 11 నుంచి 12 మందికి వ్యాక్సిన్ ఇవ్వొచ్చని కానీ కొన్ని చోట్ల డోసు తక్కువగా ఇస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయన్నారు. దానిపై విచారణ చేసి వాస్తవాలు తెలుసుకుంటామన్నారు సబ్ కలెక్టర్. అది కాకుండా మెజారిటీ ఆఫ్ ఏరియాస్ 11 or 12 కూడా రావచ్చు. సో అది జనరల్గా అన్ని చోటలో జరుగుతున్నది 11 or 12 కూడా ఉంటుంది. సో జనరల్ సమ్ ఏరియాస్లో అది కొంచెం భయం వచ్చింది. సో దానికోసం వీ హ్యావ్ పుట్ ఇన్ ఎంక్వైరీ ఆల్సో. సో ఎంక్వైరీ చేసి దెన్ వీ విల్ గెట్ ఇట్ టు ద బాటమ్ ఆఫ్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెండ్. ఏదైనా ఎంటీ వెసల్స్ ఎక్కడైనా దొరికిందా ఆర్ సమ్ వైల్స్ హ్యావ్ బిన్ మిస్ప్లేస్డ్ ఆర్ మిస్అప్రోప్రియేటెడ్ అది కూడా మేము అన్ని ఏరియాలో వీ హ్యావ్ సెంట్ షాడో టీమ్స్ ఆల్సో. సో ఆ షాడో టీమ్స్ కూడా తిరుగుతున్నారు. ఎక్కడైనా ఉంటే మేము ఖచ్చితంగా గట్టిగా యాక్షన్ తీసుకుంటాం. ఇన్ ఎవ్రీ డిజాస్టర్ మేనేజ్మెంట్గా ఉండొచ్చు, ఇన్ ఆల్ అదర్ సిఆర్పిసి ఐపీసీ కేసు పెట్టేసి వీ విల్ ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ అ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. మన బ్లాక్ మార్కెటింగ్కి అలౌ చేయలేము. అట్లాంటివి చేస్తే వీ విల్ గెట్ ద బాటమ్ ఆఫ్ ఇట్. మెడిసిన్ సప్లై ఉందా లేదా ఇప్పుడు ఇక్కడ? గుణపూర్లో లేదంటున్నారు. ఇటు శంకరభద్ర పద్ద గారు ఈదులోకి వెళ్ళాం, అక్కడ లేవున్నారు. ఇవ్వ ఇక్కడ 2 రోజులు నుంచి చూస్తున్నాం అంటే ఇక్కడ లేవన్నారు. ఎప్పుడు వస్తుంది?